నిజం చెప్తే పంతులు ఏమంటాడో నీకు తెలుసునా? శాస్త్రులు గారు మీరు నేరం చేశారు, నేనేం చేయగలను? మిమ్మల్ని గురించి నాకు చాలా విచారంగా ఉన్నది. కొద్ది కాలం ఉండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి వలపు ఒక్కచోటే. నీది గురుపదేశం మధురవాణి. ఇక మిమ్మల్ని జయించినవాడు లేడు. పిల్లల్ని నమ్ముకోవడం శిష్టాచారం అంటారండి? ఆహా, మా మేనత్తలు అందరినీ కూడా అమ్మారండి. వాళ్ళంతా పునిస్త్రీ చావే చచ్చారు. మా తండ్రి మేనత్తల్ని కూడా అమ్మడమే జరిగింది షా. ఇప్పుడు ఈ వెధవ ఇంగ్లీష్ చదువు నుంచి ఆ ఫకీర్ వెధవ దాన్ని లేవదీసుకుపోయినాడు. కానీ వైధవ్యం అనుభవించిన వాళ్ళంతా పూర్వకాలంలో ఎంత ప్రతిష్ఠగా బ్రతికారు కారు. పసిపిల్లల్ని కాలం గడిచిన వాళ్ళకి పెళ్లి చేస్తే వైధవ్యం రాక తప్పుతుందే? నింపాది చేసి కొంచెం యోచించండి. ప్రారంభం చాలకపోతే ప్రతి వాళ్ళకి వస్తుంది. అది చిన్నవాళ్ళకిచ్చినా పెద్దవాళ్ళకిచ్చినా రాసిన రాత ఎవడైనా తప్పించగలడా? మీరు చదువుకున్నవారు కదా, ప్రారంభం అని పురుష ప్రయత్నం ఏ వ్యవహారంలో మానేశారు? కేసు విధికృతం ఎలా ఉంటే అలా ఉందని కేసు పెట్టడం మానేశారా? కన్యల్ని అమ్ముకోవడం శాస్త్ర దృశ్యం కాదా అండి? డబ్బుకి లోభించి పిల్లల్ని ముసలివాళ్ళ కట్టబెట్టి విధికృతం అనడం న్యాయమేనా? సెలవియండి. ఇప్పుడు మీ లౌక్యంలో 1000, 2000 వరకట్నాలు పుచ్చుకుంటున్నారు కారండి. గిరీశంగ్ గారు చెప్పిన వాడి పిండం పిల్లులకు పెట్ట. మీలో ఆడపిల్లలకి ఇన్ని తులాలు బంగారం పెట్టాలి, ఇన్ని తులాలు వెండి పెట్టాలి అని నిర్ణయించుకోవడం లేదా? అది మాత్రం కాదేం కన్యాశుల్కం. అలా చేయడం మంచిదని నేను అన్నానటండి. గిరీశం చెప్పినట్టు అన్నారేమిటి? ఆ వెధవ పేరు నా ఎదుటి చెప్పకండి. కానివ్వండి, కానీ మీ రెండో పిల్లకి తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేయండి. ఏం సుఖపడుతుందండి ముసలివాణ్ణి కట్టుకుని? సెలవియండి. అదంతా మీకెందుకయ్యా? ఓహో, ఇందుకా నన్ను పిలిపించారు? మీ గృహకృత్యాలు ఊసుకు నేను వచ్చానా ఏమిటి? నా గృహకృత్యాలు ఊసు మీకెందుకు? తొందరపడకండి అవధానులు గారు, దూరం ఆలోచించండి. మీ కడుపున పుట్టిన పిల్ల యొక్క సౌఖ్యం ఆలోచించి సలహా చెప్పాను, కానీ నా స్వలాభం ఆలోచించి కాదు కదా. పెద్ద పిల్లకి సంభవించిన అవస్థ చూశారు కదా. ఇకనైనా ముసలివాళ్లకి పిల్లల్ని కట్టబెట్టే ప్రయత్నం మానుకోండి. నా పిల్ల భారమంతా మీదైనట్లు మాట్లాడుతున్నారేమిషి? ఆ సంత మీకెందుకు? నన్ను తమ స్నేహవర్గంలో చేర్చుకోండి, పరాయివాణ్ణిగా భావించకండి. దయచేసి నా సలహా వినండి. మర్యాద గల ఇంట పుట్టిన బుద్ధిమంతుడకు కుర్రవాణ్ణి చూసి మీ చిన్నపిల్లకి పెళ్లి చేయండి. ఇక పెద్ద పిల్ల మాట ఆమెకు వితంతువుల మఠంలో సంఘ సంస్కార సభ వారు విద్యాబుద్ధులు చెప్పిస్తారు. మీ కడుపున పుట్టినందుకు ఎక్కడనైనా ఆమె సుఖంగా ఉండటం కదా తండ్రి అయిన వారు కోరవలసింది. ఆమె తాలూకు కొంత ఆస్తి తమ వద్ద ఉన్నది. మా స్నేహితులున్ను, స్త్రీ పునర్వివాహ సభ కార్యాధ్యక్షులున్ను అయిన రామయ్య పంతులు గారు నా పేర వ్రాసినారు. ఆ ఆస్తి చిక్కులు పెట్టక తాము ఆ పిల్లకి పంపించి వేయడం మంచిది. ఏమంటారు? ఆలోచించండి. ఏమిటి ముండా ఏడుపు సంత? వాడెవడు, వీడెవడు, మీరెవరు, అదెవర్తే? నా పిల్లెవడు పకీరుమొండ. రేపు ఇంటికి వెళ్ళగానే ఘటాశ్రాద్ధం పెట్టేస్తా. ఇప్పటి మీ ఆగ్రహం మీద మీరు అలా సెలవిచ్చినా నిడివి మీద మీకే కనికరం పుడుతుంది. ఇప్పట్లోనే మీరు కనికరిస్తే కొంత మీకు ఉపకారం చేయగలను. కనికరం గాకే కడుపులో ఏడుస్తున్నాను గాను, ఆస్తి గీస్తి ఇమ్మంటే మాత్రం ఇచ్చేవాణ్ణి గాను. ఆ వెధవని పెళ్లి చేసుకోకుండా ఇల్లు చేరితే ఇంట్లో పెట్టుకుంటాను అంతే. అది మరి జరగదు. ఇది అంతకన్నా జరగదు. ఆమె ఆస్తి ఆమెకి ఇవ్వకపోతే దావా పడుతుంది, నిష్కారణంగా ఖర్చులు తగులుతాయి. నేను అగ్రహారపు చెయ్యని, దావా గీవా అని బెదిరిస్తే భయపడేవాణ్ణి కాను. నా మాట విని ఆమె ఆస్తి ఇచ్చి గిరీశంగారి మీద గ్రంథం చేయడపు ప్రయత్నం మానుకున్నట్లయితే లుబ్ధావధానులు గారు మీ మీద తెచ్చిన కేసు తీయించి వేస్తాను. మీ పిల్ల మీద దయాదాక్షిణ్యాలు లేకపోతే మీ స్వలాభమైన ఆలోచించుకోండి. వెధవ మండలం లేవదీసుకుపోయిన పకీరు వెధవ పక్షం మాట్లాడతావు? నువ్వేం పెద్ద మనిషివయ్యా? నేనా కేసు వదులుకొచ్చాను? ఆ వెధవుగాని కంటి కనపడితే కూలీ చేస్తాను. పెద్ద ప్లేడరు ప్రత్యుత్థానం చేసి పిలిచాడంటే కేసుల్లో ఏమి సలహా చెబుతాడోనని భ్రమపడ్డాను. వెధవ మండలికి పెళ్లి చెయ్యడం పోయే కాలం పట్టుకుందేమి? పెద్ద పెద్ద వాళ్ళకు కూడాను. లుబ్ధావధానులు గారి తరఫున మీ మీద గ్రంథం నేనే నడిపించవలసి ఉంటుంది. కనుక గట్టి శిక్ష మీకు పడేటట్టు గ్రంథం నడిపిస్తాను. పిల్లదాని ఆస్తి విషయమై దావా కూడా నేనే వేస్తాను. ఊర్ని ఇంట కోడి కాల్చా. మీరు ఏమన్నా నాకు కోపం లేదు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని నా సహాయం కావలిస్తే తిరిగి రండి. వీడికి వెర్రి కాబోలు.
ఎక్కడి నుంచి తీసేస్తున్నారు గురు? కాశీ నుంచిరా. హా, ఈ అన్నాళ్ళైంది గురు? ప్రాతకాలం గంగ సేవించి బయలుదేరాంరా. ఎంత ఎగిరిన ఎలాగొచ్చున్నారు గురు? ఆశ్చర్యం. పవనం బంధించి వాయువేగం మీద వచ్చాం. సిద్ధులుండవురా. ఈయనరా ఉప్పాకలోను సింహాచలంలోను మొన్న శివరాత్రికి ఒక మారే అగుపడ్డా. ఎల్లవాడు తీగటప్ప వేసినాడు కాడరా. నిమేటికి ఉత్తరం దేశదేశాలకి వెళ్ళదా? పామరులు పామరులు. ఊరికోస నీకేటరక ఏరన్నా కొడక? ఈ ఊళ్ళో తీర్థపురాళ్ల రేవుకు 2 మైళ్ళ లోసవరున ధర్మరాజు ప్రతిష్ఠించిన శివాలయం కంచు దేవాలయం ఒకటి ఉన్నది. ఈ రాత్రి ఆ దేవుణ్ణి సేవించుకొని రేపు ఉదయాన్నే రామేశ్వరం వెళ్ళిపోతాం. ఈ ఊళ్ళో సదావృత్తి ఎక్కడ జరుగుతుంది? ఈ ఊళ్ళో మఠం లేదు గురు. అయినా మేమంతా ఉండక తమకు లోపం ఎటు గురు? ఆ కాశీ కబుర్లు ఎటు గురు? 4 రోజుల క్రిందట విశ్వేశ్వరుడు కోవిల్లో ఆకాశం నుంచి బంగారు ప్రేగోటి కింద పడింది. దాని మీదున్న లిపి బ్రాహ్మల వరకు బోధైంది కాదు. మేం చిత్తగించాం. సిద్ధుల భాషలో దాని మీద బంగారం చేసే యోగం ఒకటి, కలకాలం బతికే యోగం ఒకటి రాసున్నాయి. హాహా, ఏం ఆశ్చర్యం. తమరు భోజనం ఏటార్కిస్తారు గురు? పాలు పంచదార అరటి పొలములు ఈ ప్రకారంగా 6 రోజులు పలహారం చేస్తాం. మిగతా 15 రోజులు వాయు భక్షణం చేస్తాం. ఒక మెట్టకాయల పదారం జాగ్రత్త చేస్తాం గురు. తమరు రామ మందిరానికి దయచేయాలి. ఈ ఊరు విశేషాలు ఏమిటి? ఏటి నేవు రామచంద్రాపురం అగ్రహారంలో ముసిలిబాపునోడు ఆల్ని చంపేసినట్ట. ఆడికి దొంగ సాక్షికం చెప్పిన వాళ్ళకి తహసీల్దోరు గారికి చెచ్చ పడిపోద్దట. ఈ ఊరు పాపంతో నిండినట్టు కనబడుతోంది. ఈ ఊళ్ళో మేము నిలవజాలం. లచ్చోడు ఎర్రోడు గురు, ఆడి మాటలు నమ్మకండి. మీరు వెళ్ళిపోతే మాలాటలు ఎలా తరిస్తారు? అయినా వాళ్ళు ఈ ఊరోళ్ళు కారు గురు. అదిగో ఆ ఊరు దుకాణదార్ గారు వస్తున్నారు. ఈ ఊళ్ళో తాగుబోతులు లావుగా ఉన్నట్టు కనబడుతోంది. మేము తాగుబోతులతో మాట్లాడజాలం. ఆ దుకాణదారు వచ్చిలోగా మనం ఆ పక్క సొంతకు వెళ్ళిపోదాం. రండి. ఆగాగాగు, నా రూపాయలు కక్కి మరీ కదులు. ఏమిటి వాలకం? వీడు తప్పదాగి పేలుతున్నాడు. నేను మొదట చెప్పలేదా ఈ ఊరు సంగతి? ఊరంతా పాపంతో నిండి ఉంది. రామన్ ఏమన్నాడు? తాగుబోయిందేటి. గురుగారు దన్న పెట్టి లంపులు వేయించుకోండి. గురువు లేదు, గట్ట లేదు, ఊరుకోస్తే ఇడేం గురువు? దుకాణంలో సారంతా చెడదాగి డబ్బాకేసినాడు. మతోయిందేటి బాయ్ నీకు? ఆరేటి నీ దుకాణంలో తాగడం ఏంటి? కాశీ నుంచి ఇప్పుడే వచ్చారు కదా. ఆకాశం బొక్క చేసుకుని వచ్చాడు కాదు. నా డబ్బులు ఇచ్చి మరీ కదలు. మాబోటి సాధువుతో నీకు వాదింది కప్పి ఎవరిని చూసి ఎవరనుకున్నావో. మమ్మల్ని పోలిన దాసరివాడు ఒకడు బైరాగ వేషం వేసుకుని ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడు. అదే సంగతి విన్నావా? క్రిందటిసారి దేశ సంచారానికి వచ్చినప్పుడు చూసి చీవాట్లు పెట్టాం. నీకంత డబ్బు కాపీని ఉంటే ఓ తులం రాయి తెచ్చుకో, దాన్ని బంగారంగా మారుస్తాం. సంగోరు ధర్మ ఖర్చు చేసి సంగోరు నువ్వు తిను, లేకుంటే తల పగిలిపోతుంది. ఏం ఎరుముండ పనిచేశారు బాయ్? బంగారం చేసే సిద్ధులకి డబ్బులు లచ్చిపోటాయి. ఆరి కాలు మీద పడి సమాపలు చెప్పుకోండి. ఏడిసినట్టు ఉంది, నీ సొమ్మేం పోయింది. ఏమండో గురోజీ, మీరు దొరకడం నాకు దేవుడు దొరికినట్టు అయ్యింది. మీతో జరూరు సంగతులు మాట్లాడాలి. రండి బాబు. బాయ్ మీరు కాస్త వెనక్కు ఉండండి, వెనక్కి వెనక్కి. ఏయ్, నా సొమ్మిచ్చి మరీ కదులు. నలుగురిలోనూ మర్యాద తీయడం ధర్మమైన తమ్ముడా? యోగ రహస్యాలు పామరుల దగ్గర వెల్లడి చేయడం. డబ్బు ఏగేసి యోగం నా దగ్గర పారదు. ఇక రహస్యాలేటి? ఈ విద్యకి అందరూ గురువులే. వెర్రి నలుడా, మేము బైరాగులం. మాకు డబ్బు మీద తొలిముంటుందటోయ్. ఒకరు ఇచ్చింది కాను, పుచ్చుకున్నది కాను. భాయ్, నీ రూపాయలు నేనిస్తాను. తెలుగు మాల మాటలు మాట్లాడుకు. గురువు గారికి కళ్ళు మొయ్యే ఆగ్రహం వస్తే మనం మండిపోతాం. మీరు అటెళ్ళండి. గురుజీ మీరు రండి, పదండి. గురుజీ, కూనీ కేసు పీకల మీదకి వచ్చింది. కేసు ఏ బుగ్గి లేదే ఆ రాత్రి 4 రాళ్ళు తడుముకుందామని మనం ఆ ముసలాన్ని అల్లరి పెట్టామా? తర్వాత తహసీల్దార్ వచ్చి హాత్ హుత్తుని బెదిరించి 10 రాళ్లు లాగాడు. ఆ రామప్ప పంతులు గాడు తన తాలూకా కంటి పెగిలింది కాదని ఇన్స్పెక్టర్కి పోలీసు సూపరింటెండెంట్కి అర్జీలు కొట్టాడు. నిజంగా కూనీ కేసు జరిగుండగా మేము కామాప్ చేశామని నా మీద తహసీల్దార్ మీద ఇప్పుడు పితూరులు చేస్తున్నారు. మేముండగా నీకు భయం ఎందుకు భాయ్? మరి అందుకే కదా తమరు దేవుళ్ళ దొరికారు అన్నాను.
మీ శత్రువులందరికీ వాగ్బంధనం చేస్తాను. వాళ్ళ పేర్లు రాసి మాకు ఇవ్వండి. అలాగే. అసలే మీ ఇన్స్పెక్టర్ గారికి మీరంటే చాలా ఇష్టమని విన్నానే. వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఏటుగురు. వాళ్ళకి ఎంత మేపినా వాళ్ళకి క్యారెక్టర్ వస్తుందని కానీ ప్రమోషన్ వస్తుందని కానీ ఆశ పుట్టినప్పుడు తెగని కత్తితో పీకలు తెగ్గొస్తారు. మా ఇన్స్పెక్టర్కి సూపరింటెండెంట్ పని కావాలని ఆశ ఉంది. ఆడికి తహసీల్దార్కి బలవద్ విరోధం ఉంది. ఆ విరోధం మధ్యలో నన్ను కొట్టేస్తుంది. చూస్తుండండి, రేపటి నుంచి పథకం మొత్తం తిరిగిపోతుంది. తమదయ్య గురు, సౌజన్యారావు పంతులు గారని ఓ గొప్ప వకీలు ఉన్నారు. ఆయన నాకు చాలా సాయం చేస్తున్నారు. ఈ కేసు తేలిపోయే సాధనం ఒకటి ఆయన చెప్పారు, కానీ అది కుదరక తల్లడిల్లిపోతున్నాం గురు. ఏమిటా సాధనం? పరారీ అయిపోయిన పిల్లదాని తండ్రి గుంటూరు శాస్త్రులని ఒకడున్నాడు. అతగాడు దొరికితే కేసు తేలిపోద్ది. కానీ ఎక్కడా కనపడ్డు. ఓ ఇదెంత పని, రాత్రి అంజనం వేసి ఒక్క చడవలో కనుక్కుంటాను. అలా రక్షించు గురు. ఇప్పుడు ఆ కుర్రాడు అనగా ఆ చిన్నది ఇప్పుడు ఎక్కడుందో కనుక్కోగలరా గురు? అది కూడా అంజనంలోనే కనిపిస్తుంది. మరి అది ఆడదైనా మగాడైనా కనపడుతుందా గురు? ఆడది మగాడు అలా అవుతుంది భాయ్. చెబితే ఏం ప్రమాదమో. ఈ చిక్కుల నుంచి మత్తిపోతుంది గురు. గురు, ఈ కార్యం అయిందాక మీ పాదాలు వదలను. ఈ కార్యం అయితే తమరు హరిద్వారంలో కట్టిస్తున్న మఠానికి 116 దాఖలు చేసుకుంటాను. సార్, నాకు మున్సిపల్ కోర్టులో కేసు ఉంది. ఒక అర్జీ దాఖలు చేసి సెలవు పుచ్చుకుంటాను. కోర్టు వారికి అవకాశం అయ్యే వరకు ఉండలేని వకీళ్ళు కేసు ఎందుకు దాఖలు చేయవలే? ఇది చెప్పినట్టలా వచ్చే కూటనా మీ అభిప్రాయం? చిత్తం చిత్తం, తమ ప్రిడిసెసర్లంతా ఇలా గడుపుతూ వచ్చేవారు. ఆఫీస్ పని చూసుకుని పీల్చే వరకు ఉండండి. చిత్తం. ఏమిటండో, మన కొత్త వకీల్ని కోపడుతున్నారే. ఈ అధికారుల నైజం ఏమిటంటే, ఎవరి పట్ల దయ ఉండి ఎవరి పక్షం కేసు చెయ్యాలంటే వాళ్ళని కర వచ్చినట్టు కనబడతారు. మీరు కోరట్ల సంగతి అంతా తెలుసునంటారే, ఇదేనా మీ అనుభవం? అవునవును, నాకు తెలుసును. ఎవరా మాట్లాడుతున్న మనిషి? తక్షీర్ మాఫ్ చేస్తే మనవి చేస్తాను. ఆయన కృష్ణరాయపురం అగ్రహారం కాపురస్తులు, నులక అగ్నిహోత్రావధానులు గారు. మహాయోగ్యమైన బ్రాహ్మడు, జటాంత స్వాధ్యాయి. ఈయనే లబ్ధావతారులు గారికి తన కుమార్తెను 1800 రూపాయలకు కన్యాదానం చేయడానికి బేరమాడుకొని కాబోయే అల్లుడికి దేహశుద్ధి చేశారు. అందుకే ఈ మధ్య లబ్ధావతారులు గారు ఏలినవారి కోర్టులో ఛార్జీ దాఖలు చేశారు. అందులో ముద్దాయి ఈ మహానుభావుడే. మల్లవరంలో సహస్రమాస జీవైన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉంటే, ఆయనకు తన పెద్ద కుమార్తెను కన్యాదానం చేసి 2 పిల్లికూనలు స్వీకరించేటప్పటికీ పెళ్లిలోనే ఆ బ్రాహ్మడి పుణ్యం అంతా మూడి పరంపదం వేయించేశాడు. ఆ పిల్లదాని తరఫున భూములు కొరకు దావాదిచ్చాడు. వీరు తమ వంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు తరచుగా పని కొలుగు చేసి ప్లేడర్లను పోషిస్తూ ఉంటారు. వీరి యోగ్యతలేమి, వీరి దయాంతకరణలేమి, వీరి సరసతలేమి, మరి ఎనడముకు శేషునికైనా అలవి కాదు. వారి తరఫున కేసు దాఖలు చేయడం కోసమే భీమారావు పంతులు గారు కోర్టుకు దయచేశారు. భలే సభాష్, ఏది భీమారావు పంతులు గారిని ఫిర్యాదు అర్జీ దాఖలు చేయమను. ఏమిటయ్యా కేసు స్వభావం? చిత్తం, ఈయన వెధవ కుమార్తెని ఈయన కుమారుడికి చదువు చెప్పే గిరీశమైన ఆయన అలంకారాలు ఆస్తితో పాటు లేవదీసుకు వెళ్ళిపోయారు. దస్తావేజులు కోర్టు కాగితాలు కూడానండి. పిల్లకు 16 సంవత్సరములకు లోపు ఈడని రుజువున్నదా? జాతకం ఉందండి, కోర్టు వారు ఆ జాతకం దాఖలు చేసుకోవాలి. ఈ కేసులో ఈయన మాట్లాడుతూ ఉంటే నేను ఎంతమాత్రం ఒప్పేది లేదండి. ఈ కేసులో నాకు కూడా వకాల్తీనామా ఉందండి.
ఏవయ్యా అవధాలు? ఏమిటి ఈయనకు కూడా వకాల్తా ఇచ్చావయ్యా? మొదట రామపంతులు ఈయనకే ఇప్పించాడండి. అయితే ఏడు. ఏది జాతకం దాఖలు చేయండి. మీ కుమార్తె ఏ సంవత్సరంలో పుట్టిందయ్యా? అంగీరస. జాతకంలో బాబు ఉందే, బ్రాహ్మణ్యం పరువు అంతా తీసేస్తే, గడ్డి తిని పిల్లలు అమ్ముకున్నావు సరే గాని ఇలాంటి ఫోర్జరీలు కూడా చేయిస్తావు? బ్రాహ్మణులో ఉన్నత కంగాళి మరెక్కడా లేదు. నీ దుర్మార్గత వల్ల నీ కుమార్తెని అవస్థలోనికి తెచ్చి మళ్ళీ అబ్డక్షన్ కేసు కూడానా? నీ పొట్ట కరిగించేస్తానుంటూ కేసులో నోటీసులు చేయి. ఇందులో ముద్దా ఇంటి పేరు సాకీను లేదండి. ఈ అర్జీ వల్లకాట్లో రామనాథ వ్యవహారం లాగుంది. ఇంగ్లీష్ వకీలు దాఖలు చేసే కాగితాలన్నీ ఈ రీతినే ఉంటాయండి. ఇలా నాయుడు గారు నన్ను తోలనాడుతూ ఉంటే కోర్టు వారు ఊరుకోవడం న్యాయం కాదు. నాయుడు గారు మిమ్మల్ని ఏమీ అనలేదే. ఇక్కడకు నేను రావటమే బుద్ధి పొరపాటు. ఇంటి పేరు సాకీను ఏమిటండి? ఏమిటయ్యా? ఆయన పేరు గిరీశం. మరి అంతకంటే నాకు తెలియదు. శభాష్, చాలా బాగుంది. అవధాన గారి కుమార్తెను ఎవడో లేవదీసుకుపోయినాడు కనుక వాడి ఊరు పేరు ఎరిగిన వాళ్ళు తెలియజేయవలసిందని దండోరా కుట్టించి గజిట్లో వేయించండి. పోలీసు వారికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? సాకీను మొదలైనవి లేనిది కేసు అడ్మిట్ చేయడానికి వీల్లేదు. టిఫిన్కి వేళ అయింది, లేద్దాం. ఏమండోయ్, కేసు అడ్డంగా తిరిగిందే? ఏమండోయ్, మీతోటే మాట్లాడుతున్నాను. ఇచ్చిన ఫీజుకి పని అయిపోయింది, మళ్ళీ ఫీజు ఇస్తే గానీ మాట్లాడేది లేదు. ఏం పని అయింది? అఘోరప్పని కలెక్టర్ చివాట్లు పెడుతూ ఉంటే ముందులా మాట్లాడు కూరుకున్నావు. ఏ బెంట్రోత్, ఇతను బయటికి గంటాయి. ఓహో, వ్యవహారం బాగుందే. ఏడి ఏడి రామప్పంతులు ఏడి. అవధాలు గారు, పోజరీ మాట రాగానే సన్న సన్నగా జారుకున్నాడు. ఈ బాటికి ఊరికి సగం దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యో, కొంప తీశాడే. ఇంగ్లీష్ వకీలు సరదా తీరిందా? ఫోర్జరీకి తమకు కూడా మఠ ప్రవేశం అవుతుంది. రోజు కాలుస్తూనే ఉంటారు. బాబు దండాలు. బాబు వచ్చారా? శెట్టి గారు కూర్చోండి. చూశారా శెట్టి గారు, ఈ రోజుల్లో దేవబ్రాహ్మణ భక్తి కోమట్లలోనే ఉంది. లుబ్ధావధానులు గారు బ్రాహ్మలు వృద్ధులున్ను, ఆయన్ని కాపాడితే మీకు చాలా సుకృతం ఉంటుంది. తమ సెలవుకి అభ్యంతరం ఏంటి బాబు? చూశారా, సాక్ష్యం చెప్పి ఆయన్ని ఈ ఆపద నుంచి తప్పించకపోతే, నిజం దాచినందువల్ల ఆయనకి ఏ ప్రమాదం వచ్చినా ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది. అందుకు అభ్యంతరం ఏంటి బాబు? నిజంగా ఖూనీ జరగలేదని మీకు నమ్మకమే కదూ? అందుకు అభ్యంతరం ఏంటి బాబు? ఆ పిల్ల గోడ దాటి పారిపోవడం మీరు చూశారు కదూ? అభ్యంతరం ఏంటి బాబు? మీరు అప్పుడు గుడ్డ మీదకి బాహ్యానికి వెళ్ళి ఉన్నారు. అందుకు అభ్యంతరం ఏంటి బాబు? మీరు బాహ్యానికి వెళ్ళినప్పుడు సహాయానికి మీ నౌకర్ని కూడా తీసుకువెళ్ళారు. అందుకు అభ్యంతరం ఏంటి బాబు? ఈ సంగతులే రాస్తాను, చెప్పండి. ఏంటి బాబు? మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేట్మెంట్ కట్టుకుంటాను, జరిగిందంతా చెప్పండి, రాస్తాను. బాబు, మా ఇంటి వాళ్ళకి ఉడ్డోళ్ళు ఏం జబ్బుగా ఉందని కబురెట్టినారు బాబు. చేతులు కాళ్ళు ఆడకుండా ఉన్నాయి. బడి కట్టించుకొచ్చినాను. చాలా బాబు. బాబు, ఈ సాక్షికాలను తిరిగితే పిల్ల మేక బతుకుతారా? ఎంతసేపు చెప్పారు కార్యమి. రుగ్మత నిజమే అయితే చాలా విచారమైన సంగతి. మీకు సాక్ష్యం ఎలాగూ తప్పదు. చెప్పే మాటలు ముందుగా వ్రాసుకుంటే మంచిది, లేకపోతే బోనెక్కిన తర్వాత తత్రపడతారు. 10 నిమిషాలు పట్టదు. చెప్పండి, రాస్తాను. సాక్ష్యం తప్పదా బాబు? ఎలా తప్పుతుంది? నిజం తెలిసిన వారు సాక్ష్యం పలకకపోతే మరెవరు పలుకుతారు? బాబా, తమరు పెద్ద వకీళ్ళు, ఈ కోటాడి సాక్షిగా అనుకోకుండా నా మాట వింటారా బాబు? వినకేమి బాబు, నిజమేటి అబద్ధమేటి బాబు?
నా నిజమా చూసి చెప్పినాను. గుడ్డి మీదకి అటు నిశ్రాత్రి అలా నాన్న బయటికి వెళ్ళిపోయాడు బాబు. చూసేటి మీ పిశాసం అమాంతగా చంపేసి పోదా. ఏటి బాబు సాచకానికి మూడ పోలీసు చెట్టే చెప్పాలండి బాబు సాచకం. తమంటే అధికారం చూస్తే ప్రాణాలు ఎగిరిపోతాయి కదా బాబు. బాబు తమరు తలిస్తే సాచకాన్ని కొదవా. బాపనాలు నచ్చాప నచ్చలు. కొంచెం సైతాడి చేస్తే సాచకం చెప్పేసి పోతారు బాబు. ఈ పాటికి తాలింత దొంగ సాక్ష్యాలు నా దగ్గర పనికిరావు. నిజం తెలిసిన సాక్ష్యాలే నాకు కావాలి. బాబు ఈ పాట మాట నాకు ఎవరు చెప్తున్నారు కారు బాబు. నిజం నాకేంటి తెలదు బాబు. ఏ దేవుడిని ఎత్తుకొట్టమంటే ఆ దేవుడిని ఎత్తుకొడతాను బాబు. మరి ఎరుగుతున్నాను ఎందుకు చెప్పారు బాబు? చెప్పడంటే కానిస్టేబుల్ ఊరుకుంటారేంటి? ఇప్పుడు మాత్రం ఊరుకుంటారా? చెబితే ఇన్స్పెక్టర్ పీక పిసికిడా? చెప్పకపోతే హెడ్ కానిస్టేబుల్ పీక పెసగడా? బాబు అధికారులు ఏం చేయమంటే మాలోటాలు అంతా అలా చేయాలి కదా బాబు. లేకుంటే పేక కురి కదా బాబు. పోలీస్ ఎట్టి సాక్ష్యం పలకాలా అని హెడ్ గారు అంటే సిద్ధం బాబు అనాలా. పోలీస్ ఎట్టి కబడదారు సాక్ష్యం పలికామంటే చంపేస్తానంటే సిద్ధం బాబు అనాలా. హెడ్ గారిని బదిలీ చేసేస్తాం జాగ్రత్త అంటే సిద్ధం బాబు అనాలా. బాబు ఆ రాత్రి నేను ఊళ్ళో ఉన్నానండి బాబు. లింగారం సొంతకు పోలేదా? మీ సాక్ష్యం నమ్ముకుని లుప్తావధానుల గారికి ధైర్యం చెప్పానే. గొప్ప అధికారులు తమరు తలిస్తే ఆరికి లోటేడు బాబు. బాబు ఈ కాటాడు మాటను కొట్టేయకండి బాబు. తమరు తలిస్తే బాపన సాక్షికాలు నచ్చలోప నచ్చలు. మీ యోగ్యత తెలిసింది చాలు, ఈ పాటికి వెళ్ళండి. కోపమా బాబు? మా బతకలమా బాబు? ఆవునయ్యి దొంగలు ఆడిపోద్ది. పితోరం పంపించుకుందనా? మీ ఇన్స్పెక్టర్కి పంపించండి బాబు. ఆరంతో ఆరు తమంతో తమరు మాకిద్దరూ ఒకటికే దేటి. చాలు చాలు వెళ్ళండి బాబు. తమ కోపోతే బతకలమా బాబు? బతికండి రా దేవుడా. పెందలాడి ఇంటికి పోయి వెంకటేశ్వరులకి అరచేటకు నెయ్యి దీపం వెలిగించేస్తాను. అషా అయితే కేసు మానుకోమంచారు. లేకపోతే మీకు చాలా ఉపద్రవం సంభవిస్తుంది. ఆ ఇంగ్లీష్ వకీలు అంతా పాడు చేశాడు. అయితే రామప్పంతుడు ఉడాయించేసినట్టేనా? అందుకు సందేహం ఏమిటి? నా కడియం పట్టుకుపోయి తాకట్టు పెట్టాడు. దానికి నీళ్లదారే. అయ్యో ఆ కడియం మా తాత నాటిది. మీరు మొన్న దిడ్డీతో వంట వచ్చారే, ఆ సాంజాని ఇంట్లో తాకట్టు పెట్టాడు. ఆ సరుకు దాని దగ్గర ఉంచలేదు. మీది మిక్కిలి దాని తాలూకు కంటి ఒకటి వాడే తీసుకుపోయి ఎక్కడో తాకట్టు పెట్టాడు. ఆ తాగుబోతు మీకెలా దొరికాడు? రామప్పంతులు తాగుతాడా? మరి కడియం కంటే కూడా తాగేశాడు కాదా? ఏడిసేక తరగా. అవును గాని మీ మీద ఫోర్జరీ కేసు ఖడాయించకుండా డిప్టీ కలెక్టర్ గారికి సిఫార్సు చేశాను కదా, మరి నాకేమిస్తారు? ఏమిచ్చేది? నావి కొనుక్కోవడానికి దమ్మిడి కూడా నా దగ్గర లేదు. ఊరికి చేరితే గాని దమ్మిడి పెగలదు. పోనీయండి, ఒక ప్రామిసరీ నోటు రాయండి, రూపాయలు ఇప్పిస్తాను. నా ప్రాణం పోతే నోటు రాయను. అప్పుపత్రం రాయనని నా తండ్రి చచ్చిపోయేటప్పుడు నా చేత ప్రమాణం చేయించాడు. అయితే మీతో కూడా మీ ఊరు వస్తాను, ఒక బడ్డెడు ధాన్యం ఇవ్వండి. డబ్బు దినుసు కూడా వకీళ్ళెత్తిన కొడితే ఏటికేడాది బతకడమేలాగు. రెండు పూట్ల మిరపకాయలు ఇస్తాను. అది మాత్రం ఎంత కాదు, ఖరారేనా? అగ్నిహోత్రావధానంలో అన్నమాట తప్పుతాడా? మరి లుబ్ధావధానంలో నన్ను ఫకీర్ని చేశాడు, వాడికి శిక్ష కాదా? సౌజన్యారావు పంతులు గారు అతనికి సాయం చేస్తున్నారు. అధికారులంతా ఆ పంతులు మాట వింటారు. అయితే ఆ పంతులు అవధానులు కూతుర్ని పెళ్ళాడతాడా ఏమిషి? ఆయన ప్రాలుబ్ధం, దాన్ని పెళ్ళాడతాడా? మరెందుకు లుబ్ధావధానుల మీద పడి ఏడుస్తాడు? అడుగు ఆ గాడి నాకున్న బంధువులంతా నా దగ్గర డబ్బులాగాలని చూసేవారే గాని నాకు అత్త సుఖాలకి పనికొచ్చేవాడు ఒక్కడు లేడురా. ఎక్కడ కార్పొరేట్ కంపెనీస్ అడుగు పెడితే ముందు అవినీతి బాట వేసుకుంటూ పోతుంది. ఆ బాట పైన మళ్ళీ కార్పొరేట్ కంపెనీలు నడుస్తూ వస్తాయి. దానివల్ల మనకు నష్టం వచ్చింది.